హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఒక స్పెషల్ టాపిక్తో వచ్చానండి. ఇదైతే మ్యాక్సిమం ఈ జనరేషన్ వాళ్ళకైతే తెలియదు, మన అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒక చెల్లిలా, అక్కలా, తల్లిలా అయితే ఆదరించాలని కోరుకుంటున్నానండి. సో ఈరోజైతే నిన్న అగరబత్తుల వీడియో చూశారు కదండి, ఈరోజైతే ఒక అంటే దేవుడికి రిలేటెడ్ సంబంధించింది ఒక దాని గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే మనం అంటే హారతులు వెలిగిస్తాం కదండి, హారతులు సేమ్ హారతులు కూడా అంటే ఇప్పుడు ఈ కెమికల్ అగరబత్తుల వల్ల ఎంతైతే మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయో, ఈ క్యాంపర్ అంటే అది కర్పూరం అంటారు కదా, ఆ కర్పూరం వల్ల కూడా సేమ్ అంతే డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అసలు అయితే ఆ కర్పూరం అయితే అంటే నిజమైన కర్పూరం కాదండి, మీకు నిజమైన కర్పూరం అంటే చూపిస్తాను నేను. ఇదైతే నిజమైన కర్పూరం అండి, పచ్చ కర్పూరం అంటారు దీన్ని. ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా వైట్గా అంటే ఇది నాది కొంచెం పసుపు కుంకుమ ఇందులో కలిసిపోయేవి, సో ఇలా ఉన్నాయి. ఇలా వైట్ క్రిస్టలిన్ సబ్స్టెన్స్లో ఇలా ఉంటుందండి. ఇది రియల్ది నేచురల్ కర్పూరం క్యాంపర్ అనమాట. ఇది ఒక చెట్టు నుండి అయితే తయారు చేస్తారు, చెట్టు నుంచి తయారు చేస్తారు, వుడ్ నుంచి వీటిదైతే తయారు చేస్తారు. సో మనకున్న ప్రజెంట్ వాడుతున్న మనం ఇది 10 grams అండి, 10 grams ఏమో 50 rupees. కొంచెం దాని మీద కొంచెం కాస్ట్ ఉంటుంది అంటే ఓన్లీ 10 grams 50 rupees. అవి మన ప్రజెంట్ ఏవైతే వాడుతున్న కర్పూరం ఉంది కదండి, అవి నిజమైన కర్పూరాలు కాదు. అవి ఏంటంటే ఆర్టిఫిషియల్గా దాంట్లో పాలిపిలిన్ అలా అంటే లీన్ యొక్క అది ఒక ఆర్గానిక్ కాంపౌండ్స్ అండి. అంటే అవైతే నేచురల్ కాదు, ఆర్టిఫిషియల్వన్నీ మిక్స్ చేసి ఈజీ ప్రాసెస్లో అది ఈజీగా మనకి అదైతే అవైలబుల్గా ఉంటుంది. సో అది కర్పూరంలా అమ్ముతున్నారు. సో మన అది కర్పూరం అని తీసుకుంటున్నాం, కానీ అది నిజమైన కర్పూరం కాదు. దానివల్ల డిసడ్వాంటేజెస్ అయితే అడ్వాంటేజెస్ అయితే ఏమీ లేదు. సో ఈ కర్పూరం వల్ల ఎన్ని యూజెస్ ఉంటాయో నేనైతే చెప్తానండి. ఇదైతే చెట్టు నుండి తయారవుతుంది అని చెప్పాను కదా, అసలు ఇదే నేచురల్ క్యాంపర్ అండి. బయట క్రిస్టలిన్ సబ్స్టెన్స్లో ఉంది కదా, చూపించాను కదా. ఇదైతే మనకి ఎక్కువగా మన దేవాలయాల్లో వాడతారండి. ఇది దేవాలయాల్లో ఉన్న ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఎక్కువ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో అయితే వాడతారు ఇది. ఇంకా ఇదైతే ఒక ఫ్లేవరింగ్ ఏజెంట్ అండి, అంటే మన స్వీట్స్గా చేసుకుంటారు, డిజర్ట్స్ చేసుకుంటారు. మన స్వీట్ షాప్లో కానీ బయట చేసిన ఒక స్వీట్స్ అంటే మనం చేసిన స్వీట్స్లో కానీ కొంచెం డిఫరెంట్గా ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుంది. కానీ దానికి కారణం ఏంటంటే ఈ పచ్చకర్పూరం అండి. సో ఇది మనం తినవచ్చు, తినగలము, తినడా మనకి ప్రమాదం అనేది జరగదు. సో మనం అది వాడుతున్నాం కదా, అది ఆ క్యాంపర్ తింటే మాత్రం అంటే కొంచెం ప్రమాదం జరగడం ఛాన్స్ ఉంది. అది ఎక్కువగా తింటే పిల్లలు చనిపోతారు కూడా అండి అది. ఇదైతే తిన్నా సరే ఏమీ కాదు, ఇది మనం తినడానికి కూడా యూజ్ అవుతుంది. స్వీట్స్లోన, డెజర్ట్స్లోన, డ్రింక్స్లోన ఇదైతే యాడ్ చేస్తారు. మనకి స్వీట్స్లో ఒక డిఫరెంట్ ఒక అంటే 4 తగులుతుందా అంటే మనకి తెలిస్తే దీని యొక్క ఫ్లేవరు మనకి ఆ స్వీట్స్ అయితే తెలుస్తుందండి. దీనికి ఒక స్ట్రాంగ్ యూనిక్ ఎరోమా అంటే స్మెల్, ఒక ఆ ఎరోమా ఉంటుంది అనమాట. అది ఉండడం వల్ల దీని డిషెస్కి యాడ్ చేయడం వల్ల డిషెస్కి ఆ ఎరోమా ఆ ఫ్లేవర్ కానీ యాడ్ అయ్యి ఒక మంచి మనకి టేస్ట్ అయితే ఇస్తుంది. సో ఈ పచ్చకర్పూరం ఒక ఫ్లేవరింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఆయుర్వేదిక్లు ఎక్కువ యూజ్ చేస్తారని చెప్పాను కదా, ఇది ఒక డైజెస్టివ్ ఎయిడ్ అండి. అంటే మనకి డైజెషన్ సరిగ్గా లేనప్పుడు, అదే ఇండైజెషన్గా ఉన్నప్పుడు, బ్లోటింగ్ అయినప్పుడు, అదర్ స్టమక్ సంబంధించిన ఏవైనా రిలేటెడ్ కొంచెం ఇబ్బందిగా ఫేస్ చేసినప్పుడు ఇది మనం కొంచెం తీసుకొని వాటర్లో కానీ బటర్ మిల్క్లో కానీ యాడ్ చేసుకొని ఆఫ్టర్ మీల్స్ మనం భోజనం చేసాక కానీ తాగితే మనకి ఆ పెయిన్ నుంచి అయితే రిలీఫ్ ఇస్తుందండి. సో మనకి ఇది డైజెస్టివ్ ఎయిడ్గా కూడా పనిచేస్తుంది. ఆల్రెడీ చెప్పాను, మనకి తిన్నా సరే దీనివల్ల ఎఫెక్ట్ అనేది అంత ఉండదు, ఇది నేచురల్ క్యాంపర్ అండి. ఇంకా అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇది రెస్పిరేటరీగా కూడా అంటే యూజ్ అవుతుందండి. సో మనకి కాఫ్, కోల్డ్లో కూడా ఇది మనకి యూజ్ అవుతుందండి. మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళమంటే
అంటే అప్పుడు నోస్ బ్లాక్ అయినప్పుడు, అంటే పల్లెటూర్లు కదా ఇలా ఇప్పుడు వాడుతున్న నాస్ట్రిల్స్ కానీ అవి మాకు నాకైతే నాకు కూడా తెలియదండి. అప్పుడు ఒక అంటే పలచటి ఒక క్లాత్ తీసుకొని కొన్ని బియ్యం అందులో వేసి కర్పూరం ఇలాగా అంటే పొడి చేసేసి దాంట్లో వేసేసి ఆ క్లాత్ కట్టేసేవాళ్ళం. అది కాటన్ క్లాత్ అవ్వడం వల్ల దాని స్మెల్ బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. సో బియ్యానికి ఆ యొక్క పౌడరు అంటే ఉండడం వల్ల అది ఎక్కువసేపు స్మెల్ వస్తుంది. సో అది ఏం చేస్తే మేము నోస్ బ్లాక్ అయినప్పుడు కానీ అంటే కోల్డ్గా ఉన్నప్పుడు కానీ అది అలాగ స్మెల్ చూస్తూ ఉండేవారు. స్మెల్ చూస్తూ ఉండడం వల్ల మాకైతే ఆ నోస్ బ్లాక్ అయితే అంటే నేను ఎక్కువ నేను ఇదే చేస్తాను. చిన్నప్పుడు నోస్ బ్లాక్ అయిపోయిందండి మాకు, అప్పుడు నాస్ట్రిల్స్ కానీ ఇటువంటి డ్రాప్స్ కానీ ఏమీ తెలియదు. సో అప్పుడు నేనైతే ఇదే ఫాలో అయ్యేదానండి, అంటే మా నాన్నమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పింది అది నేనైతే అలా చేసేదని. సో మనకి రెస్పిరేటరీగా అలా అలా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఏంటి, చర్మ సౌందర్యం స్కిన్లో కూడా బాగా యూజ్ అవుతుందండి. ఈ పచ్చకర్పూరానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాక్నే నుంచి, ర్యాషెస్ నుంచి మనీ మనని రికవర్ చేసే కెపాసిటీ అయితే దీనికైతే ఉంటుందండి. సో మీ పచ్చకర్పూరాన్ని పిల్లలకి చిన్నప్పుడు నలుగు చేసేవాళ్ళమండి. ఆ నలుగు మాది ఒక డిఫరెంట్, అందులో కూడా డిఫరెంట్ స్మెల్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే అందులో మేము పచ్చకర్పూరం యాడ్ చేస్తామండి. మనకి స్కిన్ని డ్యామేజ్ అయిన స్కిన్ని అంటే రికవర్ చేసే కెపాసిటీ కూడా దీనికి ఉంటుందండి. చూసారా ఎన్ని విధాలుగా ఈ పచ్చకర్పూరం అయితే మనకి యూజ్ అవుతుందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మనం దేవాలయాల్లో కూడా ఇది ఎక్కువ యూజ్ చేస్తారండి. దేవాలయాల్లో అయితే ఇది మనకి పూజారి గారు మనకి తీర్థం జలం ఇస్తారు కదండి, ఆ తీర్థం జలం మీరు తింటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందులో ఈ పచ్చకర్పూరాన్ని యాడ్ చేస్తారండి, ఈ పచ్చకర్పూరాన్ని అయితే యాడ్ చేసి పెడతారు. సో నేను కూడా ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏదైనా అయినప్పుడు ఆ అంటే ఆ తీర్థంలో ఈ పచ్చకర్పూరం అనేది నేను కూడా కొంచెం యాడ్ చేస్తారండి. అంటే నేను విన్నదాన్ని అంటే మా అమ్మమ్మ వాళ్ళు అదే మా పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే ఇది వేయడం వల్ల ఆ వాటర్ ప్యూర్నెస్ అనేది ప్యూరిటీ అనేది పెరుగుతుందని అని చెప్పేవారు. ఇది ఒక చాలా అంటే పవిత్రమైనదిగా దీన్ని అయితే మాకైతే చెప్పేవారు. ఇది ఒక ప్యూరిటీకి సింబల్గా మన హిందూ రిలీజియన్లో ఎక్కువ అయితే యూజ్ చేస్తారండి. ఏది యూజ్ చేసినా మన ఆరోగ్యానికి అంటే మన ఏ పని చేసినా సరే దాని యొక్క వెనక ఉన్న కథ ఏంటో మొత్తం తెలుసుకుంటే మనకి అది యూజ్ అయ్యే విధంగానే ఉంటుంది. సో ఏదైనా తెలుసుకొని చేయమని నేనైతే చెప్తాను. ఇదైతే నాకు తెలిసిందండి ఈ పచ్చకర్పూరం. కానీ మన ఆ కర్పూరం అంటే మన డైలీ వాడుతున్న కర్పూరం ఏదైతే ఉందో అది తీసేసి ఇది కొంచెం కాస్ట్ అండి. అది కొంచెం కాస్ట్ అంటే మరీ ఎక్కువ కాస్ట్ ఏమి కాదు, 10 grams. ఇందులో ఒక ఇంత పటిక మొత్తం ఇంత పటికలో ఉంటుందండి. అది చిన్న చిన్న పీసెస్ తీసుకుని రోజు ఆ మనం ఏదైతే డైలీ వాడుతున్నామో ఆ క్యాంపర్ బదులు ఇదైతే వెలిగించుకోండి. సో దీని యొక్క అది అంటే వెలుగుతున్నప్పుడు వచ్చే ఫ్లేమ్స్ కానీ అది కూడా ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. ఇంకా మనకు కూడా యూజెస్ ఉంటాయి. సో ఆ కర్పూరం తీసి నేచురల్ వేలో ఈ పచ్చ కర్పూరం అయితే యాడ్ చేసుకోమని నేనైతే సలహా చెప్తానండి. ఇదైతే నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదైతే మనకి ఎక్కడంటే దేవాలయాల షాపులు ఉంటాయి కదండి, అక్కడ అన్ని దేవుడికి సంబంధించినవన్నీ అమ్ముతారు. సో అటువంటి షాపుల్లో అయితే మనకు దొరికి పచ్చకర్పూరం అంటే వాడే ఈజీగా ఇచ్చేస్తాడండి. సో ఇప్పుడైతే అప్పుడైతే మనకు అంత అవైలబుల్గా ఉండేది కాదు, ఇప్పుడు మనకి ఎక్కువ ఇటువంటి దేవాలయం అంటే సెపరేట్గా షాప్స్ వచ్చి అందులో అయితే జవ్వాదు ఇవి అంటే పచ్చకర్పూరం, గోమయం అన్నీ మనకి ఆవు పేడ పిడకలు అవన్నీ మనకు అమ్ముతున్నారండి. మనం చేసుకోలేము, మనకు దొరకవు, మనం కొనుక్కోలేము అటువంటివి ఏమీ లేకుండా మనకి ఈజీగా స్టోర్స్లో అయితే ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది. కొంచెం మన ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మనం అడిగి తీసుకోవడం ఒక్కటే మిగిలి ఉందండి. సో ఇదైతే మీరు వాడండి, మీ ఇంట్లో చేంజెస్ కూడా చూడండి. ఇప్పుడు ఇది చేస్తే అది జరుగుద్ది, అది చేస్తే ఇది జరుగుద్ది అని కాదండి. అంటే దాని అర్థం ఏంటంటే ఇవి ఇటువంటి పాటించడం వల్ల మనకు ఫస్ట్ హెల్త్ బాగుంటుందండి. హెల్త్ బాగుంటే లక్ష్మి సంపద అన్నీ ఉన్నట్టే కదండి. సో దాని వెనకున్న అంటే ఇది చేయండి మీరు సిరి సంపదలు వస్తాయి అలా అంటారు కదండి, దాని వెనకున్న అర్థం అయితే ఇదండి. మన హెల్త్ ఒక్కటే, ఈ రోజుల్లో హెల్త్ మాత్రం బాగుంటే ఇక అన్నీ మనకు ఉన్నట్టే కదండి. సో ఇవన్నీ మనం చేసే పనులు, చేసే ఫుడ్, మనం చేసే వండే విధానం అన్నీ మన హెల్త్పై అయితే డిపెండ్ అయి ఉంటాయండి. సో అన్నీ మనం చేసే విధానంలో మంచి మార్పులు తెచ్చుకుంటే మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉండగలం. ఇదైతే ఇవాళ వీడియో అండి.
ఇటువంటి ఎన్నో హెల్త్ కి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ కానీ నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేస్తూ ఉంటాను. మీరు మీ హెల్త్ని సరిగ్గా ఉంచుకోవాలన్నా, తెలియని విషయాలు తెలుసుకోవాలన్నా, కొత్త కొత్త టాపిక్స్ గురించి తెలుసుకోవాలన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. మన ఛానల్ ఏమైతే ఇంకోసారి చెప్తున్నా, చైత్వి చైత్ర విత్ మామ్ అండి. మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ అన్నీ వస్తాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.